కాళేశ్వరం జలాలతో సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మలనసాగర్ నుంచి గోదావరి నీటిని సింగూరు ప్రాజెక్టుకు తరలించి అక్కడి నుంచి కొత్తగా నిర్మించనున్న సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. సాగునీరు లేక వీడువాడిన భూముల్లో పచ్చని పంటలతో కళకళలాడేలా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనుల సర్వేను మంత్రి హరీష్ రావు లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జహీరాబాద్ ఆందోళ నియోజకవర్గాల్లో 219,000 ఎకరాలకు సాగునీరు అందనుంది.